అధ్యక్షుల వారు ఎన్ శంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రెజర్ గారు కాశి విశ్వనాథ్ గారు. ఒక క్రియేటివిటీ కావచ్చు, అలాగే ఒక కలయిక కావచ్చు, ఒక అనుబంధానికి కావచ్చు, మనందరం కూడా మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మనసు విప్పి నవ్వుకోవడానికి, అందరం చేయి చేయి అందించుకొని ఒక స్నేహ స్వరూపంలో స్నేహభావంతో మనందరం కలిసి సంతోషమయాన్ని పంచుకోవడానికి ఈ సందర్భాన్ని మనం డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇట్లాంటి సందర్భంలో, ఇట్లాంటి సందర్భానికి మనందరం ఇలా కలవడానికి ఎంతోమంది పెద్దలు మహానుభావులు కారకులు. ఇప్పుడు మనం డైరెక్టర్స్ డే సందర్భంగా ఆర్పి పట్నాయక్ గారు ఒక సాంగ్ మనకు రికార్డింగ్ చేశారు. 1931 నుంచి బిగినింగ్ నుంచి దాదాపు 2017-18 వరకు కూడా ఆ పాటలో ఆడియో అదే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరి ఫోటోలతో వాళ్ళని సత్కరించుకోవటం, వాళ్ళని గుర్తు చేసుకోవటం, వాళ్ళ సృష్టిని, వాళ్ళ క్రియేటివిటీని, వాళ్ళ ఎఫర్ట్స్ని మనందరం కూడా ఒక్కసారి చూసుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మన ముఖ్య అతిథి చిరంజీవి గారిని, రాఘవేంద్రరావు గారిని, కోదండ రామరెడ్డి గారిని, ధవల సత్యం గారిని కూడా రావాల్సిందే. శంకర్ గారు, అనిల్ రావుపూడి గారు ఇద్దరు మిమ్మల్ని అలరించడానికి వస్తున్నారు, ప్లీజ్ కమ్ ఆన్. థీమ్ ఏంటంటే బాస్ ఇస్ బ్యాక్, వి ఆల్ నో. సో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక అప్కమింగ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు, అది సన్నివేశం. సో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందని చూద్దాం. సునీల్ కత్తిపూడి, అనిల్ రావుపూడి కజిన్. బయలుదేరేవా? ఏంటి ఏంటమ్మా ఇది, ఏంటిది? ఫైండ్ యువర్ ఫైర్. ఫైర్ సార్, మరి నన్ను ఎత్తుకున్నావు ఏంటి? అంటే మీరు ఫైర్ లాంటి ప్రొడ్యూసర్ కదా. కాఫీ అంత తాగుతావా? వద్దంట్రా, మంచి నీళ్ళు పట్రా. చూడు సార్, మన సినిమాలో హీరో ఎవరనుకుంటున్నావు నువ్వు? ఎవరు సార్? మెగాస్టార్ చిరంజీవి. ఇట్స్ యువర్ లక్. హలో సునీల్, సునీల్ కత్తిపూడి. సార్ మెగాస్టార్ చిరంజీవి. ఏమని ఏమయ్యా ఎన్ని సినిమాలు చేశాను బాస్తో? సూపర్ సార్, గొప్ప ఆపర్చునిటీ. ఎస్ సార్, చిరంజీవి గారు అంటే మరి ఆ రేంజ్ లో సినిమా అడ్వాన్స్. అడ్వాన్స్ ఏంటి? అడ్వాన్స్ ఇస్తే ఆ ఎనర్జీతో సార్ నరేష్. కాదమ్మా, చిరంజీవి గారితో సినిమా అన్నప్పుడు ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఆ పాటలు ఎలా ఉండాలి, ఆ డ్యాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అడ్వాన్స్ ఏంటి? ఎక్కడికి వెళ్తాం అయ్యా? ఎక్కడికి వెళ్తాం? అడ్వాన్స్ ఇవ్వకుండా సినిమాలు తీసేస్తామా? చిన్నపిల్లడి డబ్బులు అయితే ఖర్చు చేసుకుంటావు, పవర్ చేస్తావు, దుబారు చేస్తావు. ఇప్పుడు నీ అడ్వాన్స్ నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టమ్మా, బ్యాంకులో ఉన్నట్టు. సినిమా బ్లాక్ బాస్టర్ సిల్వర్ జూబ్లీ అయ్యాక సార్ ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా అన్నప్పుడు ఏమన్నా మర్చిపోయాను. అయ్యో ఇప్పుడే బాస్తో మాట్లాడా, 150 చూసావు కదా, చింపి షార్ట్ వేసేసింది. ఇప్పుడు మరి ఆ తర్వాత మనం సినిమాలు ఇవ్వండి, ఫెరోషియస్ ఉండాలి. బాస్ వస్తుంటే స్క్రీన్ ఫెరోషియస్ ఉండాలి, ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ ఫెరోషియస్ ఉండాలి. నేను చూస్తాను, సూపర్ అలా చూస్తున్నాను అంతే. ఓకే స్టార్ట్. హీరో గారి ఇంట్రడక్షన్. ఒక్క నిమిషం. 9 స్టార్ట్. పెట్టే కెమెరా సార్ అలా స్కైక్ పెట్టే సార్, మేఘాలు ఫెరోషియస్ గా ఉన్నాయి. వా, అక్కడి నుంచి అలా కిందకి వచ్చా, చెట్టు ఫెరోషియస్ గా ఉంటుంది సార్. సూపర్. అక్కడి నుంచి ఇలా వచ్చా, చెట్టు ఫెరోషియస్ అర్థం కూడా ఫెరోషియస్. చిరంజీవి గారు ఎక్కడికి వెళ్తారు సార్? చిరంజీవి గారు, చిరంజీవి గారు నా బ్రెయిన్లో ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారు, వెండి తెర మీద చూసుకోండి. ఏ నా అడ్వాన్స్ బ్యాంక్ లో వాళ్ళు ఏదో కొంచెం ఫెరోషియస్ ఉన్నావు నువ్వు. ఓకే సార్, ఓ పని చేద్దాం. ఓకే సార్, ద్వితీయం కాకుండా సార్ రేపు కూర్చుందాం.
పర్ఫెక్ట్ సార్. ఓకే సార్, ఇవాళ వెళ్ళిపోయి రేపు వచ్చాను. ఓకే సార్. ఓకే సార్. బాస్ స్పార్క్ ఉంది, స్పార్క్ ఉంది, స్పార్క్ ఉంది బాస్. ఇప్పుడు ఇప్పుడే పెద్ద లీలోకి వెళ్తాను, మనం తీసుకెళ్తాంగా. సబ్జెక్ట్ ఏముంది బాస్, మనం దగ్గర నుంచి చూసుకుంటాంగా. అయ్యయ్యో, ఎలాగో షూటింగ్ మొదలయ్యేసరికి 150 నుంచి 200 నరేషన్లు ఇప్పిస్తాం, ఈ లోపల సబ్జెక్టు నలిగి బాగా పచ్చడైపోద్ది. ఇంకా ఆ తర్వాత ఎవరు తీసినా హిట్టే, అదే ఎలా తీసినా హిట్టే. ఓకే ఓకే ఓకే. అయ్యో భలేవారు బాస్, భలేవారు భలేవారే. ఇప్పుడు ఇంకో ఫెరో షోస్ వద్దమ్మా మనకి. ఇంకా వదిలేసి ఫెరో షో కొంచెం వదిలేసి. బాస్ ఏమన్నాడంటే సెంటిమెంట్ మిస్ కావద్దు. సెంటిమెంట్ అందరు పాటలు ఫైట్లు పాటలు ఫైట్లు వెళ్తున్నారు, బాస్కి లేడీ ఫాలోయింగ్ విపరీతం తెలుసు కదా, సొంత ఇంటి మనిషిలా చూసుకుంటారు. సెంటిమెంట్ మిస్ అవ్వకుండా, ఈ ఫెరోషియస్ కిడ్నింగ్ కాకుండా సెంటిమెంట్తో కూర్చోండి. మీరు అలా సెట్లో ఉండే సెంటిమెంట్ పొద్దున్నే 7:30కి ముహూర్తం చూసి రాశారు. సూపర్ సూపర్, మామూలుగా ఉండదు. సూపర్ బాస్, సెంటిమెంట్ ఎలా ఉంది ఇప్పుడు చూడబో. థ్యాంక్ యూ. ఒక నిమిషం సార్. 9:09 స్టార్ట్. కెమెరా ఉంది సార్, అలా స్కైకి పెట్టా. మేఘాలు సెంటిమెంట్కి వెళ్తున్నాయి సార్. చెట్టు సెంటిమెంట్గా ఊగుతుంది సార్, అలా డెప్త్ కెమెరా కాదు సెంటిమెంట్గా అలా వస్తా ఉంది సార్. కెమెరా ముందు వచ్చి టైరు సెంటిమెంట్గా సార్, అది స్కిడ్ అలా సెంటిమెంట్గా అలా బల్లి సెంటిమెంట్గా లేచింది. కెమెరా ముందు అలా లేచి పాపం సెంటిమెంట్గా అలా చూస్తాను సార్, సెంటిమెంట్గా టపా టపా చెట్టు సెంటిమెంట్. ఎక్స్టాండర్ అనగా ఎక్స్టాండరీ. సెంటిమెంట్ ఉంది, ఫెరోషియస్ కావాల్సినంత ఉంది, ఎవరు కావాలంటే కావాలంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. సెంటిమెంట్లో బల్లి ఉంది, సెంటిమెంట్లో కారు ఉంది, హిట్లర్ లాగా సెంటిమెంట్లో చిరంజీవి గారు. ఇప్పుడు చిరంజీవి గారు నా బ్రెయిన్లో ఉన్నారు. ఏది నా అడ్వాన్స్ బ్యాంక్లో ఉన్నట్టు మీరు వింటలా ఫాలో అవట్లా. చిరంజీవి గారు రే, చిరంజీవి గారు ప్రజల గుండెలో ఉన్నారు. ఏది నీ అడ్వాన్స్ నా బ్యాంక్లో ఉన్నట్టు అంతే. ఎగ్జాక్ట్లీ. ఈ పక్కన పెట్టలే, ఈ ఫెరోషియస్ సెంటిమెంట్ మనం రాసుకోవచ్చు కానీ కారు కామెడీ ఎట్ట చూస్తా. కామెడీగా చిరంజీవి గారు అంటే ఎంటర్టైన్మెంట్ తెలుసు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, గరానమగుడు. కామెడీ సీన్ చెప్పండి. కామెడీతో దీంతో మీరు పూర్తిగా సాటిస్ఫై అయ్యకపోతే షూటింగ్ మిగిలిన అంతే, పూర్తిగా సాటిస్ఫై చేస్తా. టైం చూడరా. 9:09 బిగిన్ చే. హలో మేఘాలు, కామెడీ కామెడీకి వస్తున్నాయా? అదే పల్స్ మాస కామెడీగా స్కిడ్ అయ్యకుండా వస్తుంది. బల్లి కూడా లేచి కామెడీ కామెడీగా చూస్తుంది. అద్దం దగ్గరికి వెళితే అద్దం కామెడీగా నిలబడి చూస్తుంది. అంతే సార్, మీకు మామూలు పల్స్ లేదు సార్, ఆడియన్స్ పల్స్. నాకు ఒకటి అర్థమైంది అయ్యా సార్, నాకు ఒకటి అర్థమైంది సార్. చిరంజీవి గారు సీన్ లోకి ఎప్పుడు వస్తారు నాకు అర్థమైంది. ఎప్పుడు వస్తారు సార్? నా అకౌంట్ లో నుంచి డబ్బులు నీ అకౌంట్ లోకి వచ్చినప్పుడు. అరే మోహన్, మోహన్ ఒక చెక్కు చెక్కు ఒకటి తీసి చింపి ఇక్కడ అకౌంట్ లో వేసేయండి. వేస్తాడులే మొదలెట్. అలా ఎమోషన్ నీ ఇష్టం, నీ ఇష్టం ఉన్న ఎమోషన్. నాకు మెగాస్టార్ చిరంజీవి ఉండాలి షార్ట్. చిరంజీవి లేదని వెళ్ళిపోతున్నా. మీరు చెక్ ఇచ్చాక ఆటోమేటిక్ కదా, జెన్యున్ గా ఉంటుంది సార్. చిరంజీవి గారు అలా 96 ఫ్రేమ్స్ లో లెగ్ కెమెరా ముందు పెడితే బాక్స్ బదలే. మరో చిన్న స్కిట్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్. దీని కాన్సెప్ట్కి ఇన్స్పిరేషన్ గురుగారు రాఘవేంద్రరావు గారు. ఆయన ఎప్పుడు కలిసినా ఒక మాట చెప్పేవాళ్ళు, సెట్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా, అక్కడ ఈగోయిస్టులు ఉన్నా, అక్కడ మనకి సింక్ లేకపోయినా, వాళ్ళని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తూ ఉండేవాళ్ళు. సో డైరెక్టరు ఒక ఫస్ట్ సినిమా చేసేవాడు, ఆ మేనేజింగ్ స్కిల్స్ తోటి ఎలా వాడు ఆ సినిమా నెట్టుకొస్తాడు, ఒక కెమెరామెన్ తోటి, ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ తోటి ఎలా నెట్టుకొస్తాడు అనేది చిన్న స్కిట్. సో కెమెరామెన్ గా మచ్చ రవి. షాక్ కొడతా
బయట మీద చేస్తే చూసుకో మళ్ళా. వీడికి చాలా రెక్కలు ఉన్నారు సార్. చాలా కష్టపడి చాలా కసితో రాసుకున్నాను సార్. పందరాలు వేస్తారు కదా. హీరో హీరోయిన్ సార్, ఇది అందమైన కాశ్మీర్ సార్. అంతేగా, ఈ కాశ్మీర్ లో హీరో హీరోయిన్ ఇలా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన షాట్ చేయండి సార్. షాట్ సార్, హైదరాబాద్ కి బస్ ఎక్కి వచ్చిన ప్రతివాడు ఇలాగే వస్తాడు. ఎవడి వని ఆడి చెయ్యండి షాట్. నేను చెప్తా కంటెంట్ ఏంటి. 100 మందితో పనిచేశాడు. ఓకే సార్, దగ్గర హీరో సార్ హీరోయిన్ సార్ ఇలా దగ్గరగా ఉన్నారు. డైలాగ్ చెప్పమ్మా. చలిగా ఉంది అనగానే ఇది ఒక వైడ్ షాట్ కావాలి సార్. ఒక వైడ్ షాట్, క్లోజ్ మిడ్ ఇదే. ఈ నోటి దోలే వద్దు. ప్రతివాడు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి లెన్స్ చెప్పడం. నీకు ఏం కావాలి సార్? ఇది నా ఫస్ట్ సినిమా సార్. అయితే నేను ఫస్ట్ సినిమాలో ఎంతమంది పనిచేస్తాను తెలుసా? రాఘవేంద్ర గారు ఫస్ట్, నేను కోదండి గారు ఫస్ట్, నేను వినయ్ గారు నేను గారు నీకు ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ ఇచ్చింది నేను. అర్థమైందా? అట్టయితే క్లోజ్ బెటర్ సార్, వైడ్ బెటర్. నాకు కావాల్సిన పెడతా, ఏది మంచిదో అది పెడతా. నువ్వు కంటెంట్ చెప్పావు కదా, వైడ్ షాట్ బెటర్ బెటర్ అమ్మా. ఓకే మీరు క్లోజ్ పెట్టుకోండి. రామ్మదా క్లోజ్ పెట్టింది. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు బటర్ పేపర్ పెట్టినాను సార్. సార్ డైరెక్టర్ మీరు సార్, మీరు అనుకుని షాట్ పెట్టాలి సార్. ఫస్ట్ సైట్ ఓకే, వెంకయాసన్ వేసుకో వేసుకో అలాగే వేసుకో. ఆడి చేతే వైడ్ పెట్టిస్తా. కెమెరామెన్ గారు హలో సార్. డిఓపి డైరెక్టర్ ఫోటోగ్రఫీ గారు చెప్పండి ఏం కావాలి? చిన్న చేంజ్ సార్. చెప్పు. కంటెంట్ లో చిన్న చేంజ్. మీ షాట్ యాజ్ ఇట్ ఇస్ క్లోజ్. షాట్ టచ్ చేయలేదు. లేదు అయ్యా బాబాయ్, కంటెంట్ ఏగా కంటెంట్ సీన్ పేపర్ ఏగా. అయ్యో అయితే పట్టు, నువ్వు కొంచెం లెఫ్ట్ వెళ్ళమ్మా, లెఫ్ట్ వెళ్ళు. బాగా బాగా బాగా. నువ్వు రైట్ వెళ్ళమ్మా. బాగా రైట్ 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 రైట్. ఇప్పుడు డైలాగ్ చెప్పు. హే రాజా, కాశ్మీర్ చాలా అందంగా ఉంది కదా. సో కూల్. అదే సార్. సమయ ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళ మధ్య ఇంకా అంత క్లోజ్నెస్ రాలేదు సార్. ఇంకా రాలా మామూలు కాదయ్యా. ఇడు మా సార్ చెప్పిన వైడేనా సార్? సార్ పెద్ద జూమ్ ఉంటుంది కదా, ఈ పెట్టేయడి. మల్టీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ అంటుంటాడు. అక్కడేమో ఎస్ బాస్ క్యారెక్టర్లు, ఇక్కడికి వచ్చే ఫుల్ క్యారెక్టర్లు. కానీ ఆడు మన లైటింగ్ యాక్టింగ్ చేయాలి, ఆడు లైటింగ్ కి మనం యాక్టింగ్ చేయాలంటాడు. నెక్స్ట్ వీక్ బాగా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఆయన కూడా నువ్వే చూస్తావు. సార్ నేను ఇప్పుడు అతను హ్యాండిల్ చేయగలను సార్? టెన్షన్ నువ్వు చాలా మంది హ్యాండిల్ చేయగలవు, రొద్దు అని హ్యాండిల్ చేయగలవు. కొత్త వాడు, 5 లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు. చాలా ఎమోషనల్, చాలా ఎఫర్ట్ పెట్టాలి, ప్రాణం పెట్టాలి, తప్పనతో చేయాలి ఫస్ట్ ఫిల్మ్. ఎంతో మంది లైక్ ఇచ్చానయ్యా. చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న కంటెంట్ సార్, చాలా ఇంటెన్స్ తో. నాకు ఆ డైలాగ్ వచ్చేసి సార్వభౌమేశ్వరరావు ఎక్కడున్నావు ఇది సార్. ఆ ఐబ్రో హలో మ్యాటర్ చెప్పు, మోడలేషన్ నేను చూసుకుంటాను. అంటే డైలాగ్ 5 లాంగ్వేజ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎలా ట్యూన్ చేయాలి, ఏంటంటే ఫ్రీక్వెన్సీ పిచ్ ఎలా ఫిక్స్ చేయాలి అని నేను తెలుసు. అర్థమైందా? మ్యాటర్ చెప్తా. ఎన్ని కావాలి? 1000 ఇస్తా. ఏరుకోవడం ఏదిగా కన్ఫ్యూజ్ అయిపోతావు. ఏది ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఏరుకోవాలి అంతే అంతే. రెడీ రెడీ నువ్వు అంతే. ఓకే రెడీ 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 తొందరగా తొందరగా రెడీ చేయండి. ఫస్ట్ కెమెరా ఇక్కడ నుంచి అలా బ్యాక్ వస్తే ఓకే, ముందుకు వెళ్ళమా చేసుకో. నువ్వు హ్యాండిల్ చేసుకో. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేదు. ఇవాళ నువ్వు దాకా వచ్చావా? వద్దురా, నువ్వు చెప్పింది చెయ్యి. పెట్టు, మీరు రెడీ అయ్యి చెప్పండి. రెడీ సార్. రెడీయా? రెడీ సార్. ఓకే రెడీ. కెమెరా రోలింగ్, యాక్షన్. సార్వభౌమేశ్వరరావు ఎందుకు వచ్చావు? ఏమైంది ఏమైంది ఏంటి నీ ప్రాబ్లం? 95 ట్రై చేద్దాం. 95 నంబర్? 95 ఆ వేరియేషన్ నంబర్. 95 తట్టుకోగలవా నువ్వు? ట్రై చేద్దాం. సరే రెడీ రెడీ. ఓకే చూసుకో, వరుసగా ఇస్తా రెడీ. సర్వమేశ్వరరావు
చెప్పాను కదా ఎనర్జీ తట్టుకోలేవని. 45 అది దిగు దిగాలి. ఒకసారి చూసుకుంటా. ఓకే చూసుకుంటా. రెడీ రెడీ రెడీ. లైట్ అయితే ఫ్లెక్కర్ అవుతుంది. ఫోకస్ ఫోకస్ రెడీగా ఉంది. రెడీ అవుతుంది. 45 అడిగాడు. రెడీ రెడీ. సౌరవ్ భామేశ్వరరావు ఎందుకు వచ్చావు? అంటే 72 కూడా ఏమిటా వీళ్ళు? యోగరాజ్ దోశ డైరెక్టర్ ఉందో తీటే మాట్లాడదనప్పా. ఓకే మీరు ఫీల్ అవునంటే 45 చాలా దరిద్రం. ఇక్కడ ఎందుకు వచ్చావు? 45 చాలా దరిద్రం. ఓ పని చేద్దాం, నేను ర్యాండమ్ గా కొన్ని పిక్ చేసుకుంటుంటాను, మీరు ర్యాండమ్ గా ఇస్తూ ఉండండి. అది కరెక్ట్. ఏరుకో ఇప్పుడు చూడు. రెడీ రెడీ రెడీ. కెమెరా 1 inch కావాలా? 1 inch ఓకే. ర్యాండమ్ గా రెడీ రెడీ. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యాడుగా? ఏరుకుంటున్నావా? ఏరుకో ఏరుకో అమ్మా. బ్రేక్ ఇచ్చాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్నాగా ఆడ నిన్న నొంగో పెట్టేశాడు. కొత్తోడు కాదు గట్టోడు. నెక్స్ట్ మన్ని కూడా మరి ముందు చెప్పొచ్చు. నా ఫోన్ చెప్పనిస్తాగా. 25 35 32 అది స్ట్రాంగ్ యాటిట్యూడ్ అండ్ సారీ ఇప్పుడు సార్ నీ మనసులో ఒక నెంబర్ ఏదో సెంటిమెంట్ లాక్ అయ్యి ఆ నెంబర్ చెప్పేస్తే నీకు కావాల్సిన 999 చూడాల్సిందే. అలా కదమ్మా. నేను మిస్ అయితే డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. నేను మిస్ అయితే ఒక వేరియేషన్ డైరెక్టర్ చేసింది చెప్పింది. 998 మిస్ అయితే క్లారిటీగా ఉంది. ఒక నెంబర్ ఏదో సెంటిమెంట్ లాక్ అయ్యి ఆ నెంబర్ చెప్పి చేసి వెళ్ళిపోతాను రా. నెంబర్ చెప్పరా? ఓకేనా? ఓకే కదా. వెరీ గుడ్. అది వెరీ గుడ్. ఒక్క నిమిషం కొంతమంది నూతన దర్శకులు ఉత్తమ సినిమాలు తీసి వాళ్ళ తొలి ఎంట్రీ తొలి ప్రవేశంలో వాళ్ళకు ఒక ఆశీస్సులు అభినందనలు అందించడం కోసం అసోసియేషన్ ఆలోచించింది. అందులో భాగంగా ముందుకొచ్చి మేము మెమోరియల్ అవార్డు ఇస్తామని ప్రకటించిన వాళ్ళు టి కృష్ణ గారు, టి కృష్ణ గారు మెమోరియల్ అవార్డ్. రెండవది కోటి రామకృష్ణ గారి మెమోరియల్ అవార్డ్. మూడవది ఈవి సత్యనారాయణ గారి మెమోరియల్ అవార్డ్. నాలుగవది విజయ్ బాబురెడ్డి గారి మెమోరియల్ అవార్డ్. ఈ నాలుగు అవార్డులు మొట్టమొదటిగా టి కృష్ణ గారి మెమోరియల్ అవార్డుని నీది నాది ఒకే కదా సినిమాకి ఉడుగుల వేణు అనే దర్శకుడికి నూతన దర్శకుడికి అనౌన్స్ చేయడం జరిగింది. మనల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చిరంజీవి గారిని సత్కరించాల్సిందిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా దర్శకులకి ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. ఇవాళ మనం దర్శకులుగా ఉండటానికి కారణమైన మన నిర్మాతలకి, మన డిస్ట్రిబ్యూటర్లకి, మన థియేటర్ యజమాన్యానికి, ముఖ్యంగా మన ప్రేక్షకులు అందరికీ మన దర్శకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పండుగ ఒకే రోజు రెండు పండుగలు వస్తే ఎలా ఉంటుందో అలా ఒక దర్శకుడు పుట్టినరోజు, ఆ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడిన రోజు ఒకే రోజు వస్తే ఎలా ఉందో అలాంటి పొజిషన్లో ఉన్నా నేను. నేను ఎంతో ప్రేమగా పిలుచుకునే బాబాయ్ అనే ప్రేమతో పిలుచుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా చూసుకుంటారు ఎప్పుడు ఆయన. ఆయన అంటాం, బాబాయ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదైనా కూడా ఒక మంచి విషయం చెప్పాలంటే మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు వినరు. హీరో చెప్తేనే ఉంటారు. ట్యాగూరు చెప్పినా, 150లో ఖైదీ చెప్పినా కూడా. ఈరోజు దర్శకులకి మన శంకర్గా, కాశీ రామప్రసాద్ వీళ్ళందరూ వచ్చి ఏదైనా ప్రోగ్రామ్స్ చేద్దామండి, దర్శకులకు సన్మానం చేద్దాం అది ఇది అన్నప్పుడు ఒక్క సేలవా ఖర్చు కూడా వద్దు, ఒక్క బొకే ఖర్చు కూడా వద్దు. ప్రతిదీ ఈ తరం దర్శకులు, ఆ తరం దర్శకులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఈ తరం దర్శకులందరూ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక ఫండ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. ఆ మంచి కార్యం గురించి మా బాబాయ్ నాకు మంచి మాటలు చెప్తే అందరూ తప్పకుండా వినాలి. అందరికీ నమస్కారం. స్వర్గీయ దాసర్ గారి జన్మదినోత్సవాన్ని మా డైరెక్టర్స్ డేగా మేము నిర్ణయించుకున్నాం. అది మీరు ఆ ఫంక్షన్కి రావాలని చెప్పిన వెంటనే అసలు వండర్ఫుల్ గెస్చర్. ఇంతకంటే ఒక మహాన్ భావుడికి ఒక మీరు ఇచ్చే నివాళి ఇంకేముంటుంది? శ్రీ దాసరి గారు వారు ఘనమైన చరిత్రన వ్యక్తి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయనతోటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవినాభావ సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళే. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. డైరెక్టర్స్కి ఒక గౌరవం తీసుకొచ్చిన మహావ్యక్తి తలుచుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషించే విషయం. నా ఊరికి చెప్పాల్సి వస్తే కనుక ఇక్కడున్న వాళ్ళందరికంటే కూడా ఆయనతోటి సుదీర్ఘమైన పరిచయం ఉన్నా సరే ఆయనతోటి అనుబంధం అనేది నాకు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే సినీ అనుబంధం ఆయనతోటి, శ్రీ దాసరి గారితోటి నాకు ఒకే ఒక్క సినిమా, అది లంకేశ్వరుడు. ఆయన 100వ సినిమా అది. రాఘవేంద్ర గారితోటి నాకు చాలా సినిమాలు నేను చేశాను. దాదాపుగా ఆయన హయ్యెస్ట్ సినిమాలు చేసింది నాతోనే అనుకుంటున్నాను నేను ఎక్కువ. బట్ అలాంటి అవకాశం దర్శక రత్న దాసరి నారాయణరావు గారితో లేదనే అసంతృప్తి నా జీవితంలో పెద్ద లోటుగా ఉండిపోయింది. కానీ ఆయనతోటి ఈ సినీ బంధం అనేది ఒక సినిమాతో ఉన్నా సరే చాలా తక్కువ మందికి, కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకి నాకు బంధుత్వం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన సొంత మేనలుడు కేఎస్ హరి కెమెరామెన్, మా సొంత పిల్లతల్లికి భర్త, వాళ్ళిద్దరు దంపతులు. ఆ రకంగా దాసరి గారు నేను తాత మనవళ్ళు అవుతాం. ఈ విషయం ఆయన చాలాసార్లు చెప్పారు. చిరంజీవి నాకు మనవడని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా ఫంక్షన్లు అన్నారు ఆయన. ఆయన ఇది ఆదర్శకం. ఆయన మొట్టమొదటి సినిమా తాత మనవడైతే తెర వెనకాల మా బంధుత్వం కూడా తాత మనవడు. 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్కి బెజవాడలో జరుగుతున్నప్పుడు మేమంతా అనుకుని ఆయన వస్తే చాలా బాగుంటుందని, ఆయన పబ్లిక్ ఫంక్షన్ రాగలరా, కొంచెం ఓపిక ఉందంటే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఆయన రోడ్డు ప్రయాణం చేసి చాలా శ్రమ తీసుకుని ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి నా గురించి అద్భుతంగా మాట్లాడుతుంటే ఎంత ఉత్సాహంగా అనిపించిందంటే అంత ఇంత కాదు. నాకు ఒక డౌట్ ఉంది, 10 ఏళ్ల తర్వాత, 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సినిమాలో చేస్తున్నాను, ఎంతవరకు ఆదరణ ఉంటుంది? ఒక జనరేషన్ మారి ఉండొచ్చు, ఎలా ఉంటుందో అనుమానం సందిగ్ధం ఉన్న టైంలో ఆయన
అత్యద్భుతం భరోసా ఇస్తూ భుజం తడుతూ ఉత్సాహపరుస్తుంటే గనక నాకు ఆనందం అంత ఇంత కాదు. దానికి తగినట్టుగానే ఆ సినిమా చాలా బాగా ఆడుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టం, ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే పరిస్థితులు లేరు. సో సభలో చెప్పాను చాలా బాగా ఆడుతుందని, ఎలా ఉంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయని ఆయన రాసి అడిగితే నేను చాలా అద్భుతంగా ఉందండి, మీ మాట ప్రకారం సూపర్ హిట్ అయింది, బాగుందని చెప్తే చాలా ఆనందపడ్డారు ఆయన. వీరందరిలో కంటే కూడా దాసరి గారిది ప్రత్యేకమైన శైలి, ఆయనలాగా మరొకరు లేరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఎవరైనా దర్శకులు ఉంటే కనుక వాళ్ళ దర్శకత్వ ప్రతిభతో అద్భుతమైన సినిమాలు తీశారు, కానీ దాసరి నారాయణ రావు గారు ఒక్కరే అన్ని శాఖల మీద పట్టున్న వ్యక్తి, అన్ని శాఖల్లోనూ ప్రావీణ్యం ఉన్న వ్యక్తి, అన్ని శాఖల్లోనూ అద్భుతమైనటువంటి తను చేసి రాణించి ఒక మహావృక్షంలాగా శాఖోపశాఖలుగా వ్యాపించేటువంటి గొప్ప దర్శకులు రాఘవీన దాసరి గారు. ఎందుకంటే ఆయన దర్శకత్వం అటు రచయితగా, కథకుడుగా, మాటల రచయితగా, గేయ రచయితగా, ఒక పాత్రికేయుడిగా, సంపాదకుడుగా, ఒక పబ్లిషర్గా, అలాగే ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా, అండ్ ఎంతోమంది 150 సినిమాలు పై చెరువు చేసి దాదాపు ఎంతో ఒక పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో డైరెక్టర్స్ని పరిచయం చేసి, అండ్ ఆయన కూడా ఎంతోమంది కొత్త నటీనటులను పరిచయం చేసి, అండ్ అటు డిస్ట్రిబ్యూటర్గా గాను, ఎగ్జిబ్యూటర్గా, అలాగే పొలిటీషియన్గా, ఇలా ఇన్ని రకాలుగా తన ప్రతిభను చాటుకునే గొప్ప దర్శకులు దాసరి నారాయణరావు గారు. అందుకనే ఆయన లాంటి, దాసరి గారు లాంటి వ్యక్తి గతంలో లేరు, మళ్ళీ భవిష్యత్తులో వస్తారని నేను అనుకోవటం లేదు. డైరెక్టర్స్ డేగా మీరందరూ నిర్ణయించుకోవడం అనేది దాసరి గారికి మీరు ఇస్తున్నటువంటి ఘనమైన నివాళి. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మీరు అందరినీ అభినందిస్తూ, ఇది చరిత్రలో తెలుగు చలనచరిత్ర ఉన్నంత వరకు ఇది నిలిచిపోతుంది. ఇంతకంటే ఆయనకి ట్రిబ్యూట్గా ఇంకెవరు ఏది ఇవ్వలేరు. అలాంటి గొప్ప గెస్చర్ మీ నుంచి వచ్చినందుకు, ఇలాంటి మధురమైన ఘట్టంలో నాకు అవకాశం కల్పించి నన్ను ఒక పార్ట్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సంతోషంగా సంతృప్తిగా ముగిస్తున్నాను.